అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ ని విజయ్ దేవరకొండని బాగా వాడుకున్నారు అని అంటున్నారు. నెక్స్ట్ మూవీ తీయబోతున్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతారు, కొత్త ఫ్రెండ్షిప్స్ ఏమైనా చేస్తారా? ఏం వాడుకోలేదు, ఇది రిలీజ్ ముందు రాలేదు కదా. రిలీజ్ ముందైతే వాళ్ళ కంటెంట్ అంటే తెలియకుండా వాళ్ళు ఏదో చెప్పారనుకోవచ్చు, బట్ రిలీజ్ తర్వాత చూసి వాళ్ళు నచ్చింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారితో నేను ప్రీవియస్ సినిమా చేశాను ట్యాక్సీ వల్ల, సో నాకు ఆయనకు ఒక అనుబంధం ఉంది. సో నేను మంచి సినిమా చేశాను, దాన్ని విష్ చేయడానికి వచ్చారు. బన్నీ గారితో నేను ఒక కొన్ని ఇయర్స్ పాటు ఆయన పిఆర్ చేశాను బిఫోర్ కమింగ్ ప్రొడ్యూసర్. సో నేను ప్రొడ్యూసర్ అయ్యాక నా ఇదిలో ఉన్న నా సినిమాలన్నిటికీ ఆయన సపోర్ట్ చేయటం, ఆ అనుబంధం అనేది ఫస్ట్ ఆయన ఇద్దరం కెరీర్ ఒకేసారి స్టార్ట్ చేశాను హీరోగా నేను పిఆర్గా. సో ఆయన కూడా ఇప్పుడు సినిమా చూసి, నా సినిమాయే కాదు అది, ఇప్పుడు బాహుబలి సక్సెస్ అయినా ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు, ట్రిపుల్ ఆర్ సక్సెస్ అయినా ఆయన, ఒక అడవి శేషు గారి సినిమా క్లిక్ అయినా, ఒక నిఖిల్ గారి సినిమా క్లిక్ అయినా, మొన్న లాస్ట్ వీక్ సామజావర్ గారు ఒక సినిమా క్లిక్ అయినా ఆ దానికి. సో ఆయన మంచి సినిమా ఏదైతే ఇండస్ట్రీకి ప్రోగ్రెసివ్గా వచ్చే ఫిల్మ్ అయినా అది బన్నీ గారు ఫస్ట్లో ఉంటారు. సో ఇది ఇంకా నా సినిమా, సో ఆయన దీనికి కూడా ఒక అప్రిసియేషన్ చేస్తాను. బట్ ఎస్కేఎన్ గారి లైఫ్లో బేబీ ఎవరు? ఎస్కేఎన్ గారి లైఫ్లో బేబీ ఎవరు? బేబీ సాయి రాజేష్. ఆ బేబీ కాదు సార్, మీ లైఫ్లో అలాంటి ఒక స్టోరీ ఉందా? అబ్బాయి ఎవరి లైఫ్లో అయినా చాలా స్టోరీలు ఉంటాయి. ఒక స్టోరీ అంటే ఒక స్టోరీ అట్లీస్ట్ అంటే ఒకటి హార్ట్ని టచ్ చేసే స్టోరీ ఒకటి చాలా ఉన్నాయి. ఒకటి అంటే చాలా కౌంట్ చేసుకోలేనండి స్టోరీస్. అంటే అది ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి ఫ్లాష్ బ్యాక్లోకి. సో అందరి లైఫ్లో ఉంటాయి.